బ్రో ఇప్పుడే ఆచార్య మూవీని చూసేసి వచ్చాను. మూవీ వచ్చేసి అంటే మూవీ బాగుంది బ్రో, అంటే అక్కడక్కడ మనకు స్లో పేస్ నరేషన్ ఉంటుంది కానీ ఓవరాల్ గా మూవీ బాగుంది అన్నమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్తామని చెప్పండి. అంటే అప్పట్లో యూత్ కు వచ్చేసి ఆయనే మాస్టర్ అనమాట. సో ఇప్పట్లో యూత్ కూడా ఆయనే ఆచార్య. మారింది టైటిల్స్ మాత్రమే కానీ ఆయన స్టైల్ కావచ్చు, ఆయన గ్రేస్ కావచ్చు, లేకపోతే ఆయన కరిష్మా కావచ్చు, యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏ మాత్రం తగ్గిండేదే లేదనమాట, అలాగే ఉంది. ఇంకా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మొన్ననే యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్లో వచ్చేసి భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలని బద్దలు కొడతాం పద అన్నారు. ఇప్పుడు ఆచార్యలో వచ్చేసి ధర్మస్థలికి ఆపదు వస్తే ఆ ఆపదను జయించడానికి అమ్మూర్తలే మాలో ఆహ్వించి మమ్మల్ని ముందుకు పంపుద్ది అన్నారనమాట. అంటే అదే ఇంటెన్సిటీ క్యారీ చేస్తారు రామ్ చరణ్ గారు అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండేంత వరకు. ఇంకా మూవీ హైలైట్స్ విషయానికి వస్తే బ్రో, నాకైతే ఫస్ట్ హాఫ్లో ఒక రెండు సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రథం లాగే సీన్ ఒకటి ఉంటుంది, సో ఆ సీన్ నాకు బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చేసి రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఒక డైలాగ్ చెప్తారనమాట. రామ్ చరణ్ గారు ఇంట్రడక్షన్ అప్పుడు దివ్య వనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమున పాతగట్టం అంటారు ఆ చెప్పే సీన్ కావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేసి భలే భలే పంజారాలో ఆ సాంగ్లో వాళ్ళు వేసే డ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారితో ఒక కామెడీ ఉంటుంది బ్రో, మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అన్నయ్య ఆ టైంలో చిరంజీవి గారి కామెడీ ఎలా ఉంటుంది, అలా ఒక కామెడీ ఫైట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ఫైట్ కావచ్చు. అవును బ్రో, అంటే అదే చెప్తున్నాను అనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్లో రెండు రకాలు ఉంటారు బ్రో. చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అని రెండు రకాలు ఉంటారు. సో ఒకరేంద్ర అంటే మా హీరోకి సూపర్ డూపర్ ఇంట్రడక్షన్లు ఉండాలా, హై లెవెల్ ఇంట్రడక్షన్ ఉండాలా, మాస్ ఎలివేషన్స్ ఉండాలా అనుకుంటారు. రెండో రకమైన అంటే మనకు వచ్చేసి కంటెంట్లో కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ మనకు బాగుంటే చాలు అనుకుంటారు. ఈ సెకండ్ టైప్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కానీ కొరటాల శివ గారి ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసిండే అదైతే నేను చెప్తున్నాను. రామ్ చరణ్ గారిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు, కానీ హానెస్ట్గా చెప్పాలంటే చిరంజీవి గారు ఇంకొంచెం యూటిలైజ్ చేసుకుని ఆ స్లో పేస్ నరేషన్ ఉంటుంది కదా అది కొంచెం తగ్గిండొచ్చు అనమాట. అది హానెస్ట్గా మనం చెప్పాలి అంటే, ఎందుకంటే మన పాత కొరటాల శివ గారి మూవీస్ ఎలా ఉంటాయి, మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, సో మనకు వచ్చేసి లేకపోతే జనతా గ్యారేజ్ కావచ్చు, భరత నేను కావచ్చు, కమర్షియల్ ఎలిమెంట్స్ని మెసేజ్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఈ మూవీలో కొంచెం స్లో పేస్ నరేషన్ అయింది, ఆయన అక్కడికి కూడా మనం మంచి మెసేజ్ ఉంది కాబట్టి మనం డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఫైనల్గా ఒకటే ఒకటి నేను చెప్పాలి అంటే రామ్ చరణ్ గారి డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్గా ఉంది మూవీలో. ఒక డైలాగ్ చెప్తారనమాట రామ్ చరణ్ గారు వచ్చేసి, ఇక్కడ మేమందరము సౌమ్యలము, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఏమైనా కష్టాలు వస్తే అమ్మవారి తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటారేమో అని పొరపడినట్టున్నారు మీరు, ఆపదొస్తే అది జయించడానికి అమ్మవారి తల్లి మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుద్ది, ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుందిరా అని చెప్తారనమాట రామ్ చరణ్. చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలంటే మనకు వచ్చేసి, పాఠాలు చెప్పే అలవాటు నాకు లేకపోయినప్పటికీ నన్నందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెప్తానేమోనని. సో ఇలాంటి డైలాగ్స్ కోసం మంచి మెసేజ్ కోసం మనం రావచ్చు అనమాట మూవీకి.